ట్విట్టర్ లో గిట్టని వాళ్ళపై పోస్టింగ్లకు తోడు లైక్లు రీట్వీట్లు కొనసాగుతున్నాయి. అంతేకాదు ట్విట్టర్ హ్యాండిల్పై మరో తరహా అరాచకం సాగుతోంది. ఏంటా వ్యవహారం, ఎలా బయటపడుతోంది బండారం? ఏబిఎన్ స్పెషల్ రిపోర్ట్. సోషల్ మీడియా ఒపీనియన్స్ షేర్ చేసుకునేందుకు బెస్ట్ ప్లాట్ఫామ్ గా ఉపయోగపడుతోంది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్, యాప్స్ ప్రధానంగా సెలబ్రిటీలకు తమ ఫ్యాన్స్ తో ఫాలోవర్స్ తో టచ్ లో ఉండేందుకు వాహకాలుగా పనిచేస్తున్నాయి. అయితే ఒక్కోసారి అవే తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కొందరి కన్నింగ్ చేష్టలు మొదటికే మోసం తెస్తున్నాయి. సినీ హీరోలు, ప్రముఖులు, సెలబ్రిటీల్లో అధిక శాతం ట్విట్టర్ ను వినియోగిస్తున్నారు. వాళ్ల అకౌంట్లను అనుసరిస్తున్న వాళ్ల సంఖ్య వేలు లక్షల్లో కూడా ఉంటోంది. దీంతో తమను అనుసరిస్తున్న వాళ్ల కోసమైన అప్డేట్స్ తరచూ షేర్ చేసుకుంటున్నారు ప్రముఖులు. వారిలో సినీ ప్రముఖులు ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్లో యాంకర్ రవి పేరిట 2 రోజుల క్రితం ఓ ట్వీట్ ప్రత్యక్షమైంది. లేటుగా వచ్చాను బ్రదర్స్, ఇక నేను కూడా మీతో పాటు మన అభిమాన హీరో నాయకుడు పవన్ కళ్యాణ్ కోసం ట్విట్టర్లోనే ఉంటానంటూ ఒపీనియన్ షేర్ చేశాడు. పటాస్ యాంకర్ రవి తమ అభిమాన నటుడికి అనుకూలంగా రంగంలోకి దిగాడని భావించిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ట్వీట్ కి రీట్వీట్ చేయడం ప్రారంభించారు. లైక్లు కొట్టారు, ఫాలోవర్స్ గాను మారారు. 2 రోజుల్లోనే ఈ పోస్ట్ కి 102 కామెంట్లు, 165 రీట్వీట్లు, 1275 లైక్లు వచ్చాయి. ఆ మర్నాడు యాంకర్ రవి పవన్ కళ్యాణ్ మేకింగ్ వేవ్స్ ఆన్ సోషల్ మీడియా అంటూ ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్ చేశాడు. దీనికి కూడా పీకే అభిమానులు భారీగా రియాక్ట్ అయ్యారు. ఇలా సాగుతున్న యాంకర్ రవి ట్వీట్ల పరంపరలో 3వ రోజు కాస్త శృతిమించిన కామెంట్ ట్విట్టర్లో పోస్ట్ అయింది. హఠాత్తుగా బుధవారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన రీతిలోనే అభ్యంతరకరంగా రవి ఓ ప్రశ్న సంధించాడు. దీనికి కూడా అనుకూలంగా వ్యతిరేకంగా 59 రీట్వీట్స్, 499 లైక్లు వచ్చాయి. యాంకర్ రవి చేసిన ట్వీట్ కు హీరో నితిన్ స్పందించాడు. అతన్ని వారిస్తున్నట్లు డోస్ చాలన్న రీతిలో ఓ కామెంట్ ను రీట్వీట్ చేశాడు. రవి ట్వీట్ కు హీరో నితిన్ స్పందించడం మరింత చర్చకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా కొద్ది రోజులుగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ హంగామా సృష్టిస్తుండడం, మీడియా యాజమాన్యాలనే టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా అభ్యంతరకరంగా ట్వీట్లు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంటరైన యాంకర్ రవి పవన్ కళ్యాణ్ ట్వీట్లకు తన కామెంట్లను పోస్ట్ చేయడం, యాంకర్ రవి ట్వీట్ చూసిన హీరో నితిన్ తాను ఓ పోస్ట్ చేయడం పెద్ద దుమారం రేపింది. అటు పీకే ఫ్యాన్స్ లో తమ టీంలో మరో 2 సెలబ్రిటీలు చేరిపోయారన్న ఉత్సాహాన్ని పెంచింది. ట్విట్టర్ వేదికపై ఈ రచ్చరంబోలా సాగుతుండడాన్ని గమనించిన కొందరు యాంకర్ రవి అభిమానులు, జర్నలిస్టులు ఆయన పేరిట పోస్ట్ అవుతున్న ట్వీట్లపై ప్రశ్నించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై అభ్యంతరకర పోస్ట్ ను ఎందుకు పెట్టావంటూ రవి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో షాక్ అవడం యాంకర్ రవి వంతైంది. తన ప్రమేయం లేకుండా తన పేరుతో తన ఫోటోతో ట్విట్టర్లో కామెంట్లు ఎలా పోస్ట్ అయ్యాయని విస్తుపోయాడు. తన పేరిట నకిలీ ట్విట్టర్ ఖాతా ఓపెన్ అయిందని గుర్తించాడు. ఆంధ్రజ్యోతి అంటే తనకు అభిమానమని, అందులోనూ ఆర్కేసార్ ని కామెంట్ చేసే స్థాయి తనకు లేదంటూ యాంకర్ రవి వివరణ ఇచ్చాడు. గత 2 రోజులుగా యాంకర్ రవి అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ అవుతున్న కామెంట్స్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ వ్యాక్డౌట్ మీడియా అనే సంస్థ మెయింటైన్ చేస్తోందని, కొన్నేళ్లుగా తాను ట్విట్టర్లో యాక్టివ్గా లేనని, ఫేస్బుక్ మాత్రమే తరచుగా వాడుతున్నానని రవి వివరించాడు. అయినా తన పేరుతో నకిలీ ట్విట్టర్ అకౌంట్ వాడుతూ అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారని, ఆ పోస్టులపైన, ఆ పోస్టులు పెట్టిన వాళ్లపైన లీగల్ గా కేసు వేసి ప్రొసీడ్ అవుతానన్నారు.
అంతేకాదు తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నకిలీ ట్విట్టర్ అకౌంట్ల అడ్రస్ ను వెల్లడించారు యాంకర్ రవి వీటిని పరిశీలించి అసలు ఖాతా ఏదో నకిలీ అకౌంట్ ఏదో గుర్తించాలని కోరుతున్నారు అటు హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా తన కుమారుడికి ఈ పేరుతో ట్విట్టర్ అకౌంట్ లేదని ఎవరో నకిలీ అకౌంట్ తో పోస్టులు చేస్తుండొచ్చని స్పష్టం చేశారు యాంకర్ రవి వివరణ హీరో నితిన్ తండ్రి చెబుతున్న విషయాలతో పవన్ కళ్యాణ్ అభిమానుల పైత్యం మరోసారి బయటపడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు పీకే అభిమానులే సెలబ్రిటీల పేరిట నకిలీ ట్విట్టర్ ఖాతాలు సృష్టించి గిట్టని వారిపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు అంతేకాదు పవన్ వరుస ట్వీట్లకు లైకుల పేరిట నకిలీ ఖాతాలతో మాయాజాలం సృష్టిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇలా సెలబ్రిటీల పేరిట నకిలీ అకౌంట్లు గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు తమకేంటని పట్టించుకోకుంటే బాధితులు చేసే కంప్లైంట్లతో వాళ్లకు చిక్కులు ఎదురవుతాయని చెబుతున్నారు పైగా తెలిసి కూడా ఫిర్యాదు చేయకుంటే వాళ్ళు కూడా నిందితులుగా రికార్డులకు ఎక్కే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు సో సెలబ్రిటీస్ బివేర్ విత్ యువర్ ఫేక్ అకౌంట్స్